ఎస్ జీవన్ కుమార్ గారు, ఏంటి అంటే మీరు ఏమైనా సంప్రదింపులు చేశారా లగడపాటి రాజగోపాల్ గారితోని రాజకీయ పునర్ప్రస్థావం పైన? జీవన్ కుమార్ గారు మీద మ్యూట్ లో ఉందండి, కొద్దిగా అన్మ్యూట్ చేయండి సిస్టమ్. ఓకే ఓకే, ఇందాక మీరు ఒక మాట అన్నారు, లగడపాటి రాజగోపాల్ గారు రాజకీయ పునఃప్రవేశం చేయబోతున్నారు, విజయవాడ నుంచి వైఎస్ఆర్ సిపి నుంచి ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి, ఆ రకంగా చర్చ నడుస్తుంది, నలుగురు శాసనసభ్యులతోనే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళతో చర్చ నడుపుతున్నారని చెప్పేసి మీరు ఒక మాట అన్నారు. నేను అనుకోవటం లగడపాటి రాజగోపాల్ గారు చాలా తెలివికలవాడు, మరో రఘురామకృష్ణరాజు కావటానికి లగడపాటి రాజగోపాల్ సిద్ధంగా లేడు. ఎందుకంటే లగడపాటి రాజగోపాల్ గారికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఒక అవినాభావ సంబంధం ఉంది, వాళ్ళిద్దరి మధ్య ఒక గురు శిష్యుల బంధం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లగడపాటి రాజగోపాల్ గారికి నిప్పు ఉప్పులాగా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సన్నిహిత సంబంధాలు కానీ అవకాశాలు కానీ లేవు. లగడపాటి రాజగోపాల్ గారు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతను ఏమన్నా పునఃప్రవేశం చేయాలి అనుకుంటే అతనికి ఉన్నటువంటి ఏకైక అవకాశం ఒక తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ తరఫునే లగడపాటి రాజగోపాల్ గారు రాజకీయ పునఃప్రవేశం చేయాలి తప్ప వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున రాజకీయ ప్రవేశం చేసి మరో రఘురామకృష్ణరాజు అవుతుడని చెప్పేసి మాత్రం నేను అనుకోవటం లేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, నిన్న మేము కుటుంబ సభ్యులం కూర్చొని మాట్లాడుకునే సందర్భంలో ఆయన నర్మగర్భంగా ఒక వ్యాఖ్య చేశారు, ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి, రేపు ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి చర్చ పెట్టినప్పుడు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలో రావడానికి 100కి 100% అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి అని ఆంధ్ర ఆక్టోపస్ గా పిలువబడేటువంటి రాజగోపాల్ గారు నిన్న ఖమ్మంలో ఒక మాట మాట్లాడారు. దయచేసి మనం దాన్ని కూడా పరిగణన తీసుకోవాలి. ఇవాళ ఒకవైపున 3 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత ఇవాళ రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉన్న వాళ్ళు కావచ్చు, లేదు రాజకీయాల్లోకి కొత్తగా రావాలనుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఆ వైఎస్ఆర్ సిపి పార్టీలోకి వెళ్లాలనేటువంటి ఆలోచన ఎవరైనా చేయడానికి అసలు అవకాశాలు ఉన్నాయా అండి? రఘురామకృష్ణరాజు 15 రోజుల ముందు మీరు టికెట్ ఇస్తామని కన్ఫర్మ్ చేసి మళ్ళీ జాయిన్ అవ్వలేదా? రఘురామకృష్ణరాజు గారు ఆనాడు వైఎస్ఆర్ సిపి పార్టీలోకి ఆయన పునఃప్రవేశం చేసి మొదట వెళ్ళాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ తెలుగుదేశం అన్నాడు, మళ్ళీ బీజేపీ అన్నాడు, మళ్ళీ వైఎస్ఆర్ సిపి పార్టీలోకి ఎప్పుడు పోయాడు? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూడక ముందు పోయారు. ఆయన చెప్పాడు, గోపిగా చెప్పాడు, నేను తప్పు చేశా, మోసపోయా, నష్టపోయా, ఇటువంటి పరిస్థితి శత్రువు కూడా రాకూడదు. వైఎస్ జగన్ ఆయన రఘురామకృష్ణరాజు గారు ఒక మాట మాట్లాడు, నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు శత్రువు కూడా రాకూడదని కోరుకుంటున్నారు ఆ పార్టీకి సంబంధించిన ఒక పార్లమెంట్ సభ్యుడు. ఇటువంటి పరిస్థితుల్లో లగడపాటి రాజగోపాల్ గారు ఏదో జగన్మోహన్ పార్టీలో చేరతారని కానీ ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారని చెప్పేసి మాత్రమే అనుకోవట్లా. ఎందుకంటే ఒక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లగడపాటి రాజగోపాల్, ప్రధానంగా కృష్ణా జిల్లా కేంద్రంగా రాజకీయాలు చేసేటటువంటి లగడపాటి రాజగోపాల్ గత 3 సంవత్సరాలుగా ఆ సామాజిక వర్గం మీద కావచ్చు, ఆ జిల్లా మీద కావచ్చు, అమరావతి రాజధాని మీద కావచ్చు, ఈ పార్టీ 3 సంవత్సరాల నుంచి ఎటువంటి విషయం చిమ్ముతుందండి? ఏం చెప్పుకోండి లగడపాటి రాజగోపాల్ ప్రజల దగ్గర పోయి ఓట్లు అడుగుతారండి? ఆ మాత్రం విచక్షణ వివేచన లగడపాటి రాజగోపాల్కి లేదని నేను అనుకోవట్లేదు. అందుకనే లగడపాటి రాజగోపాల్ అనేటటువంటి నాయకుడు రాజకీయ ప్రవేశం చేయాలి అంటే ఖచ్చితంగా అనుకున్న ఏకైక ఆప్షన్ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని ఎక్కడో ఒకసారి అకామిడేట్ చేసుకోవడం తప్ప లగడపాటి రాజగోపాల్ గారికి ఇంకొక అవకాశం లేదని మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నా. ఎస్ సంజయ్ కుమార్ గారు, అంటే జీవన్ కుమార్ గారు ఒక క్లారిటీ ఇచ్చారు, టీడీపీతోనే అరంగేట్రం చేస్తారు పునర్ రాజకీయ అనేది, కానీ మనకున్నటువంటి వాస్తవాల ప్రకారంగా వైఎస్ఆర్సిపికి రాజగోపాల్ గారు మోస్ట్ వాంటెడ్ పొలిటీషియన్ అనేటటువంటిది మనకు స్పష్టం అవుతుంది. మీరు ఎలా స్పందిస్తారు దీనిపైన? ఇప్పుడు రాజకీయంగా చూసేసండి, ఇప్పుడు జనరల్ గా రాజకీయంగా ఒకటి ఇంకోటి బంధువర్గంగా కొన్ని చూసేటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒకటి బంధువర్గంగా ఆయన లేదా స్నేహపూర్వకంగా ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళుగా ఏదైనా కలిసింటే కలిసి ఉండొచ్చు, కానీ రాజకీయంగా మాత్రం అతను తెలుగుదేశం పార్టీ కంటే వేరే ప్రత్యామ్నాయం లేదని కూడా ఆలోచిస్తున్నాడు అతను. అది ఒకటి నాకు తెలిసిన క్లారిటీ. ఒకటి రాజగోపాల్ గారు చాలా తెలివిగలైన వ్యక్తి. పార్లమెంట్ లో ఆయన అనుసరించిన వ్యూహాలు కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ అంటే ప్రేమ ఎక్కువగా. ఇప్పుడు అదేవిధంగా విజయవాడ అంటే ఎక్కువ కృష్ణా జిల్లా అన్నా కానీ ఆయనకి ఎక్కువ ప్రేమ కలిగిన వ్యక్తి ఆయన.
అదే విధంగా అమరావతి విషయం ఒక విషయాన్ని ప్రస్తావించాడు. కమ్మ సామాజిక వర్గం అమరావతి విషయంలో ఆడ ఉండే సామాజిక వర్గం ఓన్లీ 10% కంటే తక్కువ ఉన్న వ్యక్తులు, కానీ మా మీద కమరావతి అని ముద్ర వేయడానికి ప్రయత్నించాడు, కానీ కమరావతి అని ఏడ్చోడమని చెప్తున్నారు కొంతమంది మా సామాజిక వర్గాలు. కమరావతి అని ప్రింట్ చేసి చూస్తే అప్పుడు అర్థమవుతుంది కమరావతి అని ఏమవుతుంది అనేది, ఒకటి. రెండోది రాజకీయంగా వచ్చేసి తెలుగుదేశం పార్టీ కంటే లగడపాటి రాజగోపాల్ గారికి వేరే ప్రత్యామ్నాయం అనేది లేదని నేను భావిస్తున్నానని మీకు తెలియజేస్తున్నాను. కేఎస్ ప్రసాద్ గారు, ఒకవేళ లగడపాటి రాజగోపాల్ గారు వైఎస్ఆర్సీపీలో గిన జైన్ అయితే జాతీయ స్థాయి రాజకీయాలలో కీలకంగా భూమిక పోషిస్తారు. జాతీయ స్థాయిలో వైఎస్ఆర్సీపీ కీలక భూమిక పోషించేటటువంటి నాయకులలో మనకు విజయసాయిరెడ్డి గారు ప్రధానంగా ఉన్నారు. మరి ఒకే ఊరలో రెండు కత్తులు ఎట్లా ఇమ్ముడతాయి? జరగని పని కానీ సార్, వాస్తవానికి మీరు గమనిస్తే వాళ్ళకేం పొలిటికల్ వ్యాఖ్యం ఏం లేదు. ఓన్లీ ఆ విజయవాడ స్థానాన్ని ఎలాగోలా కైవసం చేసుకోవాలంటే రాజశేఖర రెడ్డి గారి అనున్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రొటెక్టర్స్ కింద ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. వాళ్ళు ప్రొటెక్టర్స్ ఎప్పటికైనా సరే మనం ఏదో అనుకుంటూ ఉంటాం వాళ్ళని ఏదో ఇచ్చేస్తున్నారండి. ఇప్పుడు చూడండి, చిన్న ఉపద్రవం రాగానే ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెట్టి దాని మీద ఒక అనిశ్చితి అన్నదాన్ని ఆ ఎయిర్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఈ రఘురామ కృష్ణరాజు గారు చూడండి, ఎక్కడ ఏ విధమైన ఇది లేకుండా వైఎస్ఆర్ పార్టీని అలా అభివర్ణిస్తూనే ఉంటారు నెగిటివ్ మాడ్యూల్లో. అవుట్కమ్ ఎక్కడికి సస్టైన్ అవుతున్నాయి? ఒకసారి గమనించండి, మీరు ఇందాక లేదో ఉన్నారు చూడండి, విజయసాయి రెడ్డి గారు ఆల్రెడీ ఆ పొలిటికల్ వ్యాఖ్యను ఫుల్ఫిల్ చేయడానికే ఉన్నారు. ఇవాళ ఒక సామాజిక వర్గ పరిరక్షణ కోసం పరితపించే తెలుగుదేశం కింద అభివర్ణించబడుతుంది. ద హ్యూజ్ వ్యాక్యూమ్ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు దానికి కాపు సామాజిక వర్గం 5% రిజర్వేషన్ ఇస్తున్నా అంటే సామాజిక వర్గాన్ని పరిరక్షించే నేపథ్యం వెసెస్ ఉభయ గోదావరి జిల్లాల్లో కేటగిరీకి చెప్పాడు, ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ రిజర్వేషన్ బట్ ఈవెన్ ఆఫ్టర్ దే గెయిన్ ద మెజారిటీ. అట్లాగే ఇవాళ మీరు చెప్తే దగ్గర దగ్గర 9 ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీ స్థానాల్లో ఇదే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. వీళ్ళందరూ కమ్మ సామాజిక వర్గం నుంచి. సో ఇండివిజువల్ గా ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళ పరిరక్షణ అర్థం సెకండ్ స్టింట్ ముందు లేయర్లు ముందుకు వస్తుంది. ఎప్పుడైతే కొడాల నాని గారిని మంత్రి పదవి తప్పించారు, ఆ సామాజిక వర్గానికి వివక్ష అన్న తెర ఎక్కడైతే లేస్తుందో, టంగ్ 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 అని బబుల్స్ అని ఎక్కడెక్కడి నుంచో డిఫరెంట్ వైబ్రేషన్స్ స్టార్ట్ చేస్తో అసలు విషయాన్ని పక్కదారి పట్టించి వాళ్ళు రాజగోపాల్ ఏ పార్టీకి వస్తే ఎవరికి కావాలండి? 2 సంవత్సరాలు జరగబోయే ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఎలక్షన్ నేపథ్యంలోనే వస్తున్నారు. ఎక్కడ జరుగుతాయి? ఒక వ్యాక్యూమ్ ఎక్కడ ఉంది? ఆల్రెడీ విజయవాడ స్థానానికి నాని గారు ఆల్రెడీ ఎంపీగా ఉన్నారు. ఈ రోజు ఆయన గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తున్నారు. ఇవాళ తీసుకొచ్చి తెలుగుదేశానికి నెత్తిమే పెట్టారు అనుకోండి, ఎవరికి ఉపద్రవం? ఎగ్జిస్టింగ్ వాళ్ళకి ఏమని సమాధానం చెప్తారు? మళ్ళీ కొత్త కోణంలోనూ ఇక్కడికక్కడ జంపింగ్ జలానీలతో ఎన్నాళ్ళు పనిచేస్తారు? అలా నేపథ్యానికి వీళ్ళే తర చర్చించేలా చేస్తున్నారు. డిజోన్ చేసుకునే విషయాన్ని కూడా ఓన్ చేసుకునే పరిస్థితి క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళు జీవన్ గారు మాట్లాడుతున్నారు, ఏ మా తెలుగుదేశం తక్క ఇంకో ఆప్షన్ లేదంటే వై షుడ్ యూ? ఆప్షన్ అనేది అలాగే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వాళ్ళు కాంగ్రెస్ రీవ్యాంప్ అవుతున్న విధానం కూడా చూసుకోమండి కావాలంటే. ఈ ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీస్తో ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ ఒక కాయిన్ కింద ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో కొట్టారో ఇమీడియట్ గా వచ్చి ఇక్కడ కేసీఆర్తో చర్చలు వెళ్ళిన ఇక్కడ ఆల్రెడీ నిన్న ఒక ఇంకొక దానికి తెరలేపారు. ఏముంది వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పొత్తులా అని. అంటే ఎక్కడికక్కడ వాళ్ళు అనవసరమైన విషయాలు చర్చించే అంశాలు తీసుకొస్తూ ఏ నేపథ్యాలకు తెరలేపుతున్నారంటే ఈ లగడపాటి అన్నది కూడా కొత్త చర్చ అవసరం చేస్తున్నారు. ఒక సామాజిక వర్గంలో ఒక వ్యక్తి యొక్క పరిభ్రమణాలు భ్రమణాలు అనేవి ఖచ్చితంగా ఒక ఇండివిజువల్ కేటగరీస్ లో చూసుకుంటే ఎంతవరకు సస్టైన్ అవుతాయి అన్న దాని మీద ఒక అవగాహన రాజ్యంతో కొంతమంది అవగాహనతో కొంతమంది పనిచేస్తారన్నది మాత్రం తెలుస్తుంది. ఆ నియోజకవర్గంలో అతని ప్రాబల్యంతో ఎలా గెలుస్తారన్న దానికి ఆ ఈక్వేషన్స్ లో జస్టిఫై చేసుకుంటారు. ఉదాహరణకి ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ గారు దేవినేని ఉమ గారు వర్క్ విషయంలో చూసుకుంటే దగ్గర దగ్గర 72% ఎస్టాబ్లిష్ చేసిన పోలవరం విషయంలో కూడా ఎక్కడ మైలేజ్ కూడా అక్కడ ఆ పార్టీకి కానీ ఆ వ్యక్తికి కానీ రాకుండా వసంత కృష్ణ ప్రసాద్ గారు గెలిచిన నేపథ్యాన్ని ఒకసారి గమనించమన్నాడు. సో నేను అంటుంది ఏంటంటే ఫలితనం ఒక ఇండివిజువల్ గా ఆయన పని అని చేసుకునే వ్యక్తిత్వాలు ఉన్న వాళ్ళకి ఏ విధంగా మైలేజ్ క్రియేట్ అవుతున్నాయని చూసుకుంటే మైలేజ్ ఎలా క్రియేట్ చేసుకోవడానికి ఉండడానికి వాళ్ళ దగ్గర ఉన్న ఆల్టర్నేటివ్ మెకానిజమ్స్ చూడమనండి. అంతకన్నా ఇందులో పెద్ద విశ్లేషణ ఏం లేదు.